10 OTT apps ఉచితం. City broadband వారి bumper offer. 50 Mbps నూతన connection పై 10 OTT apps మరియు Wi-Fi router ఉచితం. గమనిక, ఈ offer నూతన కస్టమర్లకు మాత్రమే. వెంటనే సంప్రదించండి. శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు RR కేబుల్ నెహ్రూ బజార్ మార్కాపురం. సెల్ నంబర్ 9505084077. ఉదయ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డిసెంబర్ 4వ తేదీన జరిగే గీతా జయంతి వేడుకలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన గోపాలడి హరిహరరావు. గీతా జయంతి కార్యాచరణపై సమావేశమైన హిందూ సంఘ నాయకులు. ఎలుకబంటి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటనపై స్పందించిన రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు సోమశేఖర్. నిందితులు ఎవరైనా కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడి. మార్కాపురం పట్టణంలో పారిశుద్ధ్య లోపంతో స్థానిక ప్రజల అవస్థలు. నిద్రావస్థలో అధికార యంత్రాంగం. ప్రభుత్వ స్కీమ్ వర్కర్ల సమస్యను పరిష్కరించాలన్న సిఐటియు నాయకులు. కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేసిన జిల్లా అధ్యక్షులు రమేష్. డిసెంబర్ 4వ తేదీ జరిగే గీతా జయంతి వేడుకల్లో భగవద్గీత పారాయణం, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో గీతా జయంతి వేడుకను ఘనంగా నిర్వహిస్తున్నట్లు గీతా జయంతి కమిటీ గౌరవ అధ్యక్షులు గోపాలుని హరిహరరావు తెలిపారు. గీతా జయంతి కార్యాచరణపై ప్రకాశం జిల్లా మార్కాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం నందు విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు ఇమ్మడిశెట్టి చిన్న వీరారావు అధ్యక్షతన పట్టణంలోని వివిధ హిందూ సంఘం నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విశ్వ హిందూ పరిషత్ ఆల్ ఇండియా జాయింట్ జనరల్ సెక్రటరీ ఎక్కలి రాఘవులు హాజరై పలు సలహాలు సూచనలు ఇచ్చారు. ఖమ్మం సెంటర్లో తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపం నందు వేడుకలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గీతా జయంతి కమిటీ సభ్యురాలు మల్లిక మాట్లాడుతూ, గీతా జయంతి రోజు భగవద్గీత సహస్ర గళార్చనతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, భగవద్గీత మొదటి అధ్యాయం శ్లోకాల పారాయణం వంటి కార్యక్రమాలు కలవని అన్నారు. ఈ సమావేశంలో గుంటక సుబ్బారెడ్డి, కాలం రాజు, రామకృష్ణ, గోనుగుంట్ల వెంకటేశ్వర రెడ్డి, తానుగుంట్ల వెంకటేశ్వర రెడ్డి, గుంటక వనజాక్షి, చెన్నారెడ్డి, గోళ్ల అపర్ణ, వివిధ హిందూ సంఘ సభ్యులు పాల్గొన్నారు. డిసెంబర్ 4వ తారీఖు ఆదివారం రోజున భగవద్గీత జయంతి సందర్భంగా పోయిన సంవత్సరము చాలా భోగ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆ రోజు అసలు ఏమేం చేయాలి, ఏమిటి ఆ ప్రాముఖ్యత, అందరికీ ఎలా తెలియచెప్పాలి, అందరూ పారాయణంలో ఎలా పాల్గొనాలి, పాల్గొనటం వల్ల కలిగేటటువంటి విలక్షణమైన విశేషణమైనటువంటి లాభాలు ఏమిటి, మనకు భగవద్గీతను కృష్ణ పరమాత్మ ఎందుకు అనుగ్రహించారు, దానిని ఎందుకు ఆచరణలో పెట్టాలి అనేటటువంటి భోగ్యమైన విషయాలను ఈవేళ చర్చించడం జరిగింది. ఆ రోజు ఏమేమి చేయాలి అనే దాని గురించి చర్చలు జరిగాయి. కనుక ఆ రోజు జరిగే విషయాన్ని కూడా కొంచెంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 4వ తారీఖు సాయంత్రం 4 గంటలకు టీటీడీ కళ్యాణ మండపం నుంచి ఊరేగింపుగా లక్షగలార్చనలో సెలెక్ట్ చేసినటువంటి 40 శ్లోకాల భగవద్గీత పారాయణాన్ని చక్కగా నగరోత్సవంలో చేయటం జరుగుతుంది. హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్లో ప్రముఖ సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ దశదిన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు పాల్గొని సూపర్ స్టార్ కృష్ణకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మార్కాపురం శ్రీ కందుల ఓబల్ రెడ్డి మల్టీ స్పెషాలిటీ వైద్యశాల మేనేజింగ్ డైరెక్టర్ కందుల గౌతమ్ నాగిరెడ్డి పాల్గొని సూపర్ స్టార్ కృష్ణ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. అనంతరం సూపర్ స్టార్ కృష్ణ కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. పెదదోర్నాల్లోని స్థానిక వెలుగొండ ప్రాజెక్టు అతిథి గృహంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు ఒడిచా సోమశేఖర్ నాయక్ను ఎస్టీ నాయకులు మంతయ్య, మోగన్నలు పుష్పగుచ్చాలతో శాల్వతో ఘన సన్మానం చేశారు. అనంతరం అటవీశాఖ కార్యాలయంలో ఇటీవలే అయ్యన్న కుంటలో ఎలుకబంటి అనుమానాస్పదంగా మృతి చెందడంతో అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్న 4 వ్యక్తులు పారిపోయిన ఘటనపై ఎస్టీ కమిషన్ సభ్యులు మాట్లాడుతూ, ఇందులో గిరిజనులు తప్పు చేసి ఉంటే అటవీ హక్కుల చట్టం ప్రకారం తప్పక శిక్షకు పాత్రలవుతారని, వారి మీద అక్కసితో తప్పుడు కేసు పరాయించాలని చూస్తే ఎంతటి అధికారిపైనైనా విచారణ జరిమిచ్చే హక్కు ఎస్టీ కమిషన్ కు ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ అధికారి విశ్వేశ్వరరావు, పెద్దదోర్నాల ఎస్ఐ శ్రీనివాసరావు, గిరిజన నాయకులు మంతయ్య, మూగన్న, అంకన్న, గిరిజన పెద్దలు తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగపరమైన హక్కులు
గిరిజన ఎక్కడైనా గనక ఇబ్బంది కలిగిస్తే అది ఏ స్థాయి అధికారి అయినా ఏ డిపార్ట్మెంట్ అయినా కమిషన్ ని గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే కమిషన్ కునటువంటి అధికారాలను వినియోగించేటువంటి అధికారులపైన కూడా చట్టపరంగా చర్యలు తీసుకునేటువంటి రైట్స్ కూడా ఇవాలి కమిషన్ కు ఉంది కాబట్టి కమిషన్ అంటే ఏదో ఆశామాషిగా ఏదో వచ్చారులే పోయారని కాదు ఇవాల ఇక్కడ మాట్లాడిన ప్రతి అంశం కూడా పాయింట్ రూపంలో మళ్ళీ కమిషన్ కి మీరు ఇన్ఫార్మ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇవాల రికార్డ్స్ ఇంతకు ముందే చెప్పాను ఇవాల గవర్నర్ గారు ముఖ్యమంత్రి గారు స్టేట్ కమిషన్ నేషనల్ ఎస్టీ కమిషన్ హ్యూమన్ రైట్ కమిషన్ ప్రతి ఒక్కరికి కూడా ఎవరీ 3 మంత్స్ కి మేము రిపోర్ట్స్ పంపిస్తాం మేము చాలా కార్యక్రమాలు చేస్తా ఉన్నామని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది నేను డిఎఫ్ఓ గారితో కూడా ఫోన్ లో మాట్లాడినప్పుడు వారు కూడా చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు సార్ తప్పకుండా మీరు చెప్పే ప్రతి అంశాన్ని నేను మా ఆఫీసర్స్ తో మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టుకొని ఆయక ఏవైతే సమస్యలు మా నోటీసుకు వస్తాయో ప్రత్యక్షంగా నేనే ఫీల్డ్ కి వెళ్లి ఆ సమస్యల్ని పరిష్కరించడానికి నేను నెక్స్ట్ వీక్ లోనే ఒక కార్యక్రమాన్ని పెట్టుకుంటానని మనకు మార్కాపురం డిఎఫ్ఓ గారు చెప్పడం జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్కీమ్ వర్కర్ల కనీస వేతనం 26000 రూపాయలు అమలు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఎం రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రాచర్ల మండల ప్రభుత్వ కార్యాలయంలో భవన సముదాయమునందు రాచర్ల మండల సిఐటియు 3వ మహాసభ నిర్వహించారు ఈ మహాసభలో జిల్లా అధ్యక్షులు ఎం రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తున్నాయని కనీస వేతనాలు అమలు కావడం లేదని అన్నారు స్కీమ్ వర్కర్లకు పిఎఫ్ ఈఎస్ఐ రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెన్షన్ అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు కార్మిక సంఘాలు నిర్మాణం కోసం అన్ని మండలాల్లో సిఐటియు మహాసభలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమం గెద్దలూరు డివిజన్ సిఐటియు కార్యదర్శి టి అవలయ గెద్దలూరు పట్టణ కార్యదర్శి బి నరసింహులు రాచర్ల మండల కార్యదర్శి డి థామస్ ఆశ అంగన్వాణి మిడ్ డే మీల్స్ శతాబ్దాల తరబడి కార్మిక వర్గం పోరాడి సాధించినటువంటి కార్మిక చట్టాలని నిర్వీర్యం చేయడం ద్వారా కార్మికాలని బానిసలుగా మార్చే ప్రయత్నం నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తూ ఉంది ఒకవైపున పెద్ద ఎత్తున ధరలు పెరుగుతూ ఉన్నాయి కనీస వేతనాలు అమలు కావటం లేదు కార్మికుల యొక్క సంక్షేమానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవటంలో కూడా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది ఈరోజు స్కీమ్ వర్కర్స్ పేరుతోటి కార్మికుల్ని దోచుకునేటువంటి ప్రయత్నం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి దాదాపు 25 సంవత్సరాల పాటు పనిచేసినటువంటి స్కీమ్ వర్కర్స్ని ఎటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేకుండా ఇంటికి సాగనంపేటువంటి ప్రయత్నం చేయడంతో ఆ కుటుంబాలు బదారణ పడతా ఉన్నాయి కాబట్టి స్కీమ్ వర్కర్స్కి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని కనీస వేతనాలని అమలు చేయాలని 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని అసంఘటిత రంగ కార్మిక సంక్షేమానికి తగిన చర్యలు తీసుకొని వాళ్ళకి సంక్షేమానికి కావాల్సినటువంటి ఆ నిర్దిష్ట విధానాలను రూపొందించాలని చెప్పి సందర్భం సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నా ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో పరిధిలోని వెన్నంపల్లి గ్రామంలో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి మరియు ప్రస్తుత స్టేట్ బ్యాంక్ లో ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న కె శ్రీనివాసరావు రెడ్డి ఆధ్వర్యంలో ప్రముఖ సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ గాపకార్థం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాల నుంచి కృష్ణ మరియు మహేష్ బాబు అభిమానులు మహిళలు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని కృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి స్మరించుకున్నారు ఈ సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు మాట్లాడుతూ తనకు చిన్నతనం నుండి సూపర్ స్టార్ కృష్ణ అంటే అభిమానమని ఆయన ఎన్నో సంచలన విజయాలు సాధించడమే కాకుండా సినిమా రంగంలో సంచలన నిర్ణయాలు తీసుకునే వ్యక్తి అని మొట్టమొదటిగా ప్రయోగాలు చేసిన వ్యక్తి కూడా అని అన్నారు ఈ కార్యక్రమంలో తన మిత్రులు సహాయ సహకారాలు అందించినట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మండల ప్రజలు సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు మహేష్ బాబు అభిమానులు తదితరులు పాల్గొన్నారు మా ఆరాధ్య దైవం అయినటువంటి సూపర్ స్టార్ డేరింగ్ అండ్ డాషింగ్ పద్మభూషణ్ పద్మశ్రీ డాక్టర్ ఘట్టమనేని శివరామకృష్ణ గారి పెద్దకర్మ సందర్భంగా ఈరోజు మా అభిమాన హీరో గారికి మేము మా అభిమాన హీరో గారి పెద్దకర్మ సందర్భంగా అన్నదానం చేయుటకు నిశ్చయించాము మా పంచాయతీకి మొత్తము మేము అన్నదానం చేస్తున్నట్టు ఇన్ఫామ్ చేశాము అందరూ వచ్చి ఇక్కడ ఆనందించుకోవడానికి మేము ఈరోజు ఫంక్షన్ చేస్తున్నాము పైలోకంలో ఉన్న మా దేవుడి ఆత్మ శాంతించాలని ఆయన ఆశీస్సులు అభిమానులందరిపై ఉండాలని ఏ లోకంలో ఉన్నా ఆయన ఎప్పుడూ రాజాలాగానే ఉండాలని కోరుకుంటున్నాము సామాజిక సేవా దృక్పథంతో మార్కాపురం ఇండ్ల ఫౌండేషన్ అభివృద్ధి సహాయ సహకారాలు అందిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తుందని
తాడివారిపల్లె ఎస్ఐపి ముక్కంటి తెలియజేశారు. ప్రకాశం జిల్లా తర్లపాడు మండలంలోని తాడివారిపల్లి గ్రామంలో బ్రిటిష్ కాలంలో 1929వ సంవత్సరంలో ఏర్పాటు చేసిన తాడివారిపల్లి పోలీస్ స్టేషన్ వద్ద పెదచిల్ల పొదలలో చిన్నపాటి అడవిని తలపిస్తుందని గ్రామ సర్పంచ్ జనమాల జానరత్నం మరియు టీవీపల్లి ఎస్ఐపి ముక్కంటి మార్కాపురంలోని ఇండ్ల ఫౌండేషన్ వారికి తెలియజేయడంతో పాడైపోయిన తాడివారిపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణాన్ని జేసీబీ సహాయంతో శుభ్రపరిచారు. సమాచారాన్ని అందించిన వెంటనే అభివృద్ధికి సహకరించిన ఇండ్ల ఫౌండేషన్ యాజమాన్యానికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇండ్ల ఫౌండేషన్ సభ్యులు మదిరే శివారెడ్డి, కలువ భాస్కర్ శ్రెష్టి, ఇండ్ల మేఘానాథ్ రెడ్డి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ తాడివారిపల్లె గ్రామంలో బ్రిటిష్ కాలం నాడు 1919లో ఇక్కడ పోలీస్ స్టేషన్ నిర్మించడం జరిగింది. అందులో భాగంగా ఈ 3 ఎకరాల చిల్లర ఈ ప్లేస్ ఉంది. దీంట్లో చిల్లకంప బాగా పెరిగి ప్రజలకు గత 10-15 సంవత్సరాల నుంచి పెరిగిన చిల్లకంప వల్ల ప్రజలకు అందరికీ ఇబ్బందిగా ఉంది. ఇదే కాకుండా ఈ తాడివారిపల్లె మూలమలుపులు దగ్గర కూడా చాలా కంప పెరగడం వలన ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉందని సర్పంచ్ గారు, ఇక్కడ ఉన్న ప్రజలు కోరగా మరి మార్కాపురం ఇండ్ల ఫౌండేషన్ వారి ద్వారా ఇండ్ల ఫౌండేషన్ వారికి చెప్పగా మేము ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ చిల్ల చెట్లు కంప బీకిచ్చే కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఎందుకంటే మనిషి, ప్రతి మనిషి కూడా సొంత లాభం కొంత మానుకొని పక్క వారికి సహాయం చేస్తే ఆ సహాయం వల్ల మనకు భగవంతుడు సహాయం చేస్తాడు, మనకు మన కుటుంబాన్ని అని మేము నమ్మి ఈ ఇండ్ల ఫౌండేషన్ అనే కార్యక్రమం పెట్టాము. అది ఈ ఇండ్ల ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవలు చేశాము, ఇంకా కూడా ముందు ముందు మేము చేస్తామని ఈ గ్రామ ప్రజలకు, ఈ మండలం వాళ్లకు ఎక్కడైనా కూడా ఇబ్బంది జరిగినతో మాకు తెలియపరిస్తే మా చేతనంత మాకు సాధ్యమైనంత వరకు మేము సాయం చేయగలమని తెలియపరచుకుంటున్నాను. పది ఓటీటీ యాప్స్ ఉచితం. సిటీ బ్రాడ్బ్యాండ్ వారి బంపర్ ఆఫర్. 50 Mbps నూతన కనెక్షన్ పై 10 ఓటీటీ యాప్స్ మరియు వైఫై రోటర్ ఉచితం. గమనిక, ఈ ఆఫర్ నూతన కస్టమర్లకు మాత్రమే. వెంటనే సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ నంబర్ 9505084077. వెల్కమ్ బ్యాక్. సైడు కాలంలో మురుగునీరుతో పాటు చెత్తా చెదారం పేరుకుపోయి దోమలు వ్యాప్తి చెంది దోమల దాడితో చర్మ వ్యాధులు, విషజ్వరాలు వస్తున్నాయని ఆ ప్రాంత ప్రజలు వాపోతున్నారు. మార్కాపురం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వెనుక గల 1వ వార్డు 9వ బ్లాక్లో గత 10 రోజులుగా సైడు కాలంలో పూడిక తీకపోవడంతో దుర్వాసన వెదజిల్లుతోందని, చెత్త సేకరణ సిబ్బంది కూడా సరిగా రావడం లేదని ఆ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. కాలువలు శుభ్రపరచకపోవడంతో దోమలు, ఈగలు అధికంగా వస్తున్నాయని, దోమలు కుట్టిన చోట దురద ఏర్పడి చర్మ వ్యాధులు వస్తున్నాయని, మరికొందకైతే విషజ్వరాలు వస్తున్నాయని ఆ ప్రాంత ప్రజలు ఓపోతున్నారు. మున్సిపల్ కార్మికులను వివరణ కోరగా సిబ్బంది కొరత ఉందని, అధికారులు తెలిపిన చోటికి వెళ్లి పనులు చేస్తున్నామని తెలిపారు. పన్నులు కట్టించుకోవడంలో ఉన్న శ్రద్ధ కాలువలు శుభ్ర చేయడంలో లేదని, సొంతంగా బకెట్లలో నీరు పట్టి కాలువల్లో వేయడంతో కొంతమేర ఉపశమనం లభిస్తుందని, తక్షణమే మున్సిపల్ అధికారులు చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించాల్సిందిగా కాలనీ వాసులు కోరుకుంటున్నారు. హైందవ ధర్మం కోసం దేవాలయాల పరిరక్షణ, గోసంరక్షణార్థం ఏర్పాటు చేసిన హితచింతక్ నమోదు నేటితో ముగిసిందని విశ్వ హిందూ పరిషత్ ఆలిండియా జాయింట్ జనరల్ సెక్రటరీ ఎక్కలి రాఘవులు తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని నాగలవరం రోడ్లో గల ఆంజనేయ స్వామి ఆలయం నందు హితచింతక్ సభ్యత్వ నమోదుకు సహకరించిన డివిజన్లోని వివిధ గ్రామాల విశ్వ హిందూ పరిషత్ సభ్యులకు జిల్లా అధ్యక్షులు ఇమ్మడిసిట్టి చిన్నవీరారావు, నర్ల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో సన్మాన సభ నిర్వహించారు. ముఖ్యతిథిగా హాజరైన వీహెచ్పీ అంతర్జాతీయ నాయకులు రాఘవులు మాట్లాడుతూ హిందూ ధర్మం కోసం, దేవాలయాల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. అనంతరం రాఘవులతో పాటు వీహెచ్పీ సభ్యులు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఈ సన్మాన సభలో విశ్వ హిందూ పరిషత్ సభ్యులు జీసీ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గోవును చూస్తే పూజ చేస్తున్నాడు, చంపడానికి వస్తే పారిపోతున్నారు, గుడి చూస్తే దండం పెడుతున్నారు, పడగొడుతుంటే పారిపోతున్నారు. భక్తి ఉంది,
శక్తి రూపంలో మారాలి. ఇది అంతేకాదు, ఇంట్లో ఉన్నటువంటి అమ్మాయిలకి రక్షణ లేదు, దేవాలయాలకి రక్షణ లేదు, గోవుకు రక్షణ లేదు. ఇలాంటి ఒక అరక్షిత రక్షణ లేనటువంటి ఒక పరిస్థితి వాళ్ళ దేశంలో ఉత్పన్నమైన ఈ సందర్భంలో ప్రతి హిందూ తన పక్కన ఉన్నటువంటి కనీసం ఒక 100 కుటుంబాలను సంపర్కం చేయడం కోసం, వాళ్ళందరితో కలిసి అన్నదమ్ములుగా అక్క తల్లిదండ్రులుగా జీవించడం కోసం, హితచింతక్ అంటే శ్రేయోభిలాషులుగా అన్నదమ్ములం అక్క తల్లిదండ్రం మనం అంతా భారతమాత సంతానం అనే భావనతో దేశవ్యాప్తంగా కోట్లాది హిందూ సోదరులని అన్నదమ్ములుగా అలా చేయించుకునే కార్యక్రమం 3 ఏళ్ళకు ఒకసారి జరుగుతుంది. యావత్ దేశంలో 15 ఏళ్ళ పై వయసు ఉన్నటువంటి వాళ్ళు, స్త్రీలైనా పురుషులైనా, ఏ రాజకీయ పార్టీలో ఉన్నా, ఏ కులమైనా, హిందూ భావనతో, హిందుత్వాన్ని సంరక్షించే భావనతో వాళ్ళందరినీ కూడా సదస్సులుగా చేర్చడం అనేది జరిగింది. ఆ కార్యక్రమం పూర్తయింది. మొత్తం భారతదేశం 4-5 కోట్ల వరకు రావచ్చని అంచనా. ఈ జిల్లా కార్యక్రమం ఇవాళ పూర్తవుతుంది. సుమారుగా 13,000 మందిని ఆ రకంగా హితచింతకులుగా ఈ జిల్లా అంటే మార్కాపురం జిల్లా వరకు అలా చేసినటువంటి కార్యకర్తల బృందం ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరితో కూర్చొని ఇవాళ ఈ కార్యక్రమం పూర్తవుతుంది. రక్షణ విషయంలో గోరక్ష, శ్రీరక్ష, దేవాలయ రక్ష ఇవన్నీ కూడా జరిగేట్టుగా చూసుకోవడం, ఎక్కడికక్కడ ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి కలిసి అన్నదమ్ములుగా జీవిస్తాం. ప్రకాశం జిల్లా గిద్దలూరు టీడీపీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే ముత్తుమూల అశోక్రెడ్డి ఆదేశాల మేరకు టీడీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ, రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పక్కన పెట్టి రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుందని నాయకులు వ్యాఖ్యానించారు. సీఎం జగన్ అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చి అవినీతి చేయడమే తన పరిపాటిగా పెట్టుకున్నారని, ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై భౌతికంగా దాడులు చేయడం, దొంగ కేసులు పెట్టడం వంటి రాజ్యాంగ విరుద్ధమైన పనులు చేస్తున్నారని అన్నారు. ఒకప్పుడు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో దేశంలోనే ముందున్న మన ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు ఎందుకు ఇలా అయిపోయిందో ఆలోచించాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. భారతదేశంలో శాంతి, సమైక్యత, సహృద్భావన వాతావరణం కోసం జమాతే ఇస్లామీ హింద్ 75 సంవత్సరాలుగా కృషి కలుపుతుందని జమాతే ఇస్లామీ హింద్ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ హిమాయత్ తెలిపారు. ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా ఎర్రగండపాలెం పట్టణంలోని ఉమర్ కిన్ కతబ్ మసీదులో జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇస్లాంలో ఉన్నటువంటి అపోహలను తొలగించడానికి కూడా జమాతే ఇస్లామీ హింద్ పనిచేస్తుందని, అదేవిధంగా సేవా విభాగం ద్వారా 2వ విడత కరోనాలో చనిపోయినటువంటి 3,000 మంది హిందూ సోదరుల పార్థివ దేహాలకు కరుణ దహన సంస్కారాలు నిర్వహించి అనేక మంది అభిమానాన్ని చొరగొందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎర్రగండపాలెం పట్టణ శాఖ అధ్యక్షులు ఎస్ఏ రసూల్, మాలిక్ బాషా, మార్కాపురం పట్టణ శాఖ అధ్యక్షులు అబ్దుల్ కబీర్, దోనకొండ శాఖ అధ్యక్షులు పాల్గొన్నారు. విరుగులతో కూడినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుందని చెప్పేసి ఇది ప్రధానంగా నమ్మి, ప్రజల్లో మరి దైవభీతి, పాపభీతి, పరలోక భీతి, మరి ఒక దినాన్న అంటే మనిషి చనిపోయిన తర్వాత ఒక దినాన్న చేసిన తప్పులకు మరి అతను సమాధానం చెప్పాలి అన్న ఒక భావనను వాళ్ళలో కలిగించడం ద్వారానే ఒక నైతికమైనటువంటి మార్పు అది సాధ్యమవుతుంది. ఎప్పుడైతే వ్యక్తులు నైతికంగా మరి మార్పు చెందుతారో అప్పుడే సమాజం నైతికంగా మార్పు చెందుతున్న ఉద్దేశంతో ఇది సమాజంలో ఒక నైతిక బద్ధమైనటువంటి పరివర్తన కోసం కృషి చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా ప్రధానంగా ఇది ఇస్లాం పట్ల ఉన్నటువంటి ప్రధానంగా అపోహలు, అపార్థాలు, అపనమ్మకాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించడానికి ఇది సాయశక్తిలో ప్రయత్నం చేస్తూ ఉంటుంది. శాంతియుతమైనటువంటి పద్ధతిలో ఎవరిని కూడా నొప్పించకుండా, ఎవరి మనోభావాలు ఇది గాయపరచకుండా వాస్తవమైనటువంటి ఇస్లాం భావన ఏమిటో ఇది ప్రజలందరికీ కూడా తెలియచెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కోవిడ్ 2వ వేవ్లో మరి ఎవరైతే మరి చనిపోవడం జరిగిందో వారి యొక్క పార్థివ దేహాలకు ధరణ ఖనన సంస్కారాలు ఇది సుమారు రాష్ట్రవ్యాప్తంగా అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా ఇది నిర్వహించింది. ప్రధానంగా మన రాష్ట్రంలో సుమారు 3,000కు పైగా పార్థివ దేహాలను ఇది ఖననము, దహనము చేయడం జరిగింది.
రైతులకు పంటలు నాణ్యమైన దిగుబడి వచ్చే విధంగా కృషి చేసిన మా కంపెనీ బాగుండాలని, రైతులకు మంచి జరగాలని కోరుకుంటూ నేడు పేదలకు అన్న వితరణ చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఖమ్మం రోడ్లో గల నాగులపుట్ట శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం వద్ద ప్రముఖ ఎరువుల కంపెనీ ఎరీస్ 53 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా యాచకులకు నిరుపేదలకు అన్నదానం చేశారు. మా కంపెనీ నాణ్యమైన ఎరువులు అందిస్తూ రైతులకు పంటలు మరింత దిగుబడి అందించినందున అన్న వితరణ చేశామని సీనియర్ మేనేజర్ రాజేష్ రామిరెడ్డిలు తెలిపారు. కార్యక్రమంలో దేవస్థానం కమిటీ అధ్యక్ష కార్యదర్శులు గోపిశెట్టి కొండయ్య, ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్, కీప్ వాచింగ్ ఉదయ్ న్యూస్.